हाय फ्रेंड्स, वेलकम टू नित्यास किचन। मन चैनल लो फर्स्ट टाइम चूसे वारु प्लीज सब्सक्राइब चेयंडी। मनमु ई रोजु चिकेन फ्राई ए विधंगा तयार चेयालो तेलुसुकुंदामु। चाला टेस्टीगा उंटुंदी। मुंदुगा मनमु ओक प्यान तीसुकोनी स्टव पै पेट्टुकोवाली। दीनिलो 2 टी स्पून धनियालु अलागे 8 एंडु मिर्ची वेसुकोनी कोद्दिसेपु वेपुकोवाली। తర్వాత 2 దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఇలాచీలు, 2 లవంగాలు వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని వేపుకోవాలి। ఇది చల్లారిన తర్వాత మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు మనము అదే pan లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ సాజీరా, 3 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇవి వేగడానికి మనము 1/2 టీ స్పూన్ salt వేసుకొని వేపుకోవాలి। ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి। 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి। చూడండి, మన ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా। ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। हाफ केजी चिकेन తీసుకున్నాను। हाफ केजी चिकेन 10 నిమిషాలు salt నీళ్ళలో నానబెట్టి కడిగితే మనకు చికెన్ జ్యూసీగా వస్తుంది। చూడండి, ఇప్పుడు మనము అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుందాము। 3 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది కదా। కలుపుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాలు ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి। మనము దీనిలో వేరే కారం వేయట్లేదండి, ఎండుమిర్చి కారమే మనకు సరిపోతుంది। మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకో 2 ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి। అంత ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి। మీకు పెరుగు ఇష్టం లేకపోతే మీరు 2 టమాటాలు మీడియం సైజు తీసుకొని మిక్సీ చేసి పేస్ట్ వేసుకోవచ్చు। అంత ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుందాము। 5 నిమిషాల తర్వాత మూత తీసి మనము ముందుగా 1/2 టీ స్పూన్ salt వేసాం కదా, ఇంకో 1/2 టీ స్పూన్ salt వేసుకొని మళ్ళీ అంత ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిని 3 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। చూడండి, చికెన్ మనకు ఉడికిపోయింది కదా। ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి। చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది। ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై మనకు రెడీ అయిపోయిందండి। ఇది చాలా టేస్టీగా ఉంది। మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।